ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఓజోన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కొత్తపేట నుండి ఎల్బి నగర్ వరకు 5K వాక్ను జెండా ఊపి ఎల్బి నగర్ డిసిపి సాయిశ్రీ ప్రారంభించారు. ప్రజల్లో శారీరక దృఢత్వం, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాముఖ్యతను ప్రచారం చేయడానికి 5K వాక్ను నిర్వహించినట్టు హాస్పిటల్ నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండటానికి అవకాశం ఉంటుందని డాక్టర్ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలంటే వ్యాయామం చేయడంతో పాటు ఆహార అలవాట్లలో మార్పులు చేసుకోవాలని డాక్టర్ చీఫ్ ఆపరేటివ్ ఆఫీసర్ కర్ణాకర్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో ఓజోన్ హాస్పిటల్ ఎండి మల్సూదన్ రెడ్డి, డాక్టర్స్ ఔత్సాహికులు పాల్గొన్నారు. చేసేది ఏంటి అంటే ప్రతి ఒక్కరూ హెల్త్ అవేర్నెస్ కోసం ఆలోచించండి, ప్రయత్నం చేయండి. ఎవ్రీడే అట్లీస్ట్ 1 అవర్ ప్రయత్నం, ఫిజికల్ యాక్టివిటీ కోసం టైం కేటాయించండి. సో మీరు చిన్న క్యాల్కులేషన్ ఒక నెలలో చూసుకుంటే యావరేజ్ ఒక 24 డేస్ చేస్తారు మ్యాక్సిమం. సో 1 డే మంత్లీ, 1 డే సంవత్సరంలో 12 డేస్, అట్లీస్ట్ ఒక 3 ఇయర్స్ కన్నా చూసుకుంటే 36 అవర్స్ అంతే, జస్ట్ 36 అవర్స్. ఈ 3 ఇయర్స్ లోపల మనం కానీ హాస్పిటల్ అడ్మిట్ అయితే మినిమం 3-4 డేస్ పోతుంది, అది సరిపోయింది. సో ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ అవర్ ప్రెషియస్ టైమ్ ఇన్ హాస్పిటల్, బెటర్ టు స్పెండ్ ఆన్ అవర్ హెల్త్. ఆకాంక్షలు ఈరోజు ఈ సందర్భంగా ఓజోన్ హాస్పిటల్ తరఫు నుండి మేము 5K వాక్ నిర్వహించామండి. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్ కోసం. మనకు ఒక రోజులో 24 గంటలు ఉన్నాయి, దాంట్లో ఒక 1 అవర్ మన కోసం కేటాయించండి అందరూ. సో ఓన్లీ 23 అవర్స్ మాత్రమే మీకు వర్క్ కానీ స్లీప్ కానీ అన్నీ, 1 అవర్ మనము ఫిజికల్ ఎక్సర్సైజ్ కోసం కానీ, యోగా కానీ, మెడిటేషన్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటే ఏంటంటే మన ఆరోగ్యం, మన ఆరోగ్యం మీద మనము పట్టు సాధించవచ్చు. ఇదొక్కటే